అలాట్మెంట్ చేయాలని ఉద్దేశంతో మేము ఇక్కడ హెచ్ఎండిఏ ద్వారా ఇది ప్రాసెస్ అయిపోతుంది. ఇది స్ట్రక్చరల్ స్టెబిలిటీ చూస్తే బీఏకే ఇంజనీర్ ఐ కెన్ ఎష్యూర్ యూ దాట్ బిల్డింగ్ స్ట్రక్చర్ క్వైట్ సౌండ్ ఇన్ఫ్ ఎక్సెప్ట్ మైనర్ వర్క్స్ అటెండెడ్ ఎవాల్యుయేషన్ అండ్ మోర్ ఓవర్ దిస్ ఏరియా ఇస్ గోయింగ్ టు హ్యావ్ హ్యాపెనింగ్ ఏరియా ఓన్లీ ఆల్రెడీ ఇన్వర్సిస్ క్యాంపస్ హ్యావ్ కమ్ అప్ హియర్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ కంపారిటివ్లీ బట్ ద రేట్ హ్యావ్ బీన్ 2500 ఫర్ సెమీ ఫినిష్ ఫర్ సెమీ ఫినిష్ దట్ ఈస్ మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఈ ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ విల్ అడ్రస్ యువర్ ఇష్యూస్ డౌట్స్ ఉంటే ఇన్ ది కోర్స్ ఆఫ్ ది మీటింగ్ ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ కెన్ గెట్ క్లారిఫైడ్ బ్యాంకర్స్ కూడా అక్కడ బండ కూడా నేను పోయినా లాస్ట్ మంత్ అంటే అక్కడ బ్యాంకర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా మీకు బ్రీఫ్ చేస్తారు మోస్ట్లీ 7% ఉంది వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇంకా ఈజీ ఉంది ప్రాసెస్ మాత్రం నా లాస్ట్ సండే నేను చూసిన వాళ్ళు బాగా మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు మీరు 10% కట్టిస్తే మీకు బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుంది దాదాపు ఏజ్ పట్టి ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా దాదాపు మీకు 90% వరకు ఇస్తారండి తీసుకొచ్చి ఇంకా ఇది మన సెమీ ఫినిష్ అంటే కొన్ని వర్క్స్ ఉన్నాయి అది దాదాపు 250-300 రిక్వైర్ పెట్టుకుంటే అది కూడా ఫినిష్ లాగా అయింది సెమీ ఫినిష్ ఉన్నాయి కదా దాంట్లో కూడా చేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం చేసుకోండి మనం అంత ఖర్చు దానికి కలుపులు చేయచ్చు లక్కలు కానీ ఏదైనా మన ఫ్లోరింగ్ కూడా ఫ్లోర్ కూడా మార్చుకోవచ్చు ఇష్టం ఇంటర్ కూడా బాగా చేసుకోవచ్చు మీరు మోటార్ క్లాస్ కట్టి పెట్టిన చూసుకుంటారు అలాగే మీరు చేయొచ్చు వాళ్ళు కూడా ఆఫర్ చేసినట్టు దేనికి వాళ్ళ రేట్ కూడా ఉంటే రీజనబులే ఉంది చేసుకోవచ్చు మీ ఇష్టం ఇది ఆప్షనల్ ఉంది ఒకవేళ కావాలంటే వాళ్ళు కూడా చేపిస్తే చేసుకోవచ్చు ఇంకా ఈ బండవే కట్ అయ్యి చాలా మంచి ఉంది ఏరియా ఎంత ఓపెన్ ఏరియా ఉంటూ అక్కడ కలిసిపోయి ఉంది చూస్తే ఇక్కడ మొత్తం బాగా నిర్మాణం చూస్తే లక్కడ ఈరోజు 24 డేస్ కూడా ఉంది సిక్స్టోన్ ఇది వరల్డ్ ఇన్వర్మ్ డేట్ అనమాట మంచి ఛాన్స్ ఉంది మీకు మిస్ చేయకండి కావాలంటే మీరు కొద్దిగా ఎక్కువ అప్లికేషన్ పెట్టుకోండి మన లాస్ట్ మినిట్లో మనం కొద్దిగా ఛాన్స్ మిస్ చేయకుండా ఒక మంచి ఎక్కువ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో మీరు ఏదో ఒకటి తగ్గుతుంది కదా ఈ ఆప్షన్ ప్రాసెస్ మాత్రం కంప్యూటరైజ్డ్ డ్రాయింగ్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో ఏం బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు మొత్తం ఫుల్ ప్రూఫ్ చేస్తారు మీకు మీకు కూడా చెప్తారు మీకు ఎన్ని అప్లికేషన్ వచ్చినాయి అది కూడా వెబ్సైట్ పెట్టినాము అది కూడా చూసుకోవచ్చు అన్ని కేటగిరీస్లో ఇంత మన అప్లికేషన్ వచ్చినాయి ఇంకా 10 డేస్ ఉన్నాయి మనకు ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు 27,000 అప్లికేషన్స్ ఫైల్ అయింది రెండు కలిసి బండ కూడా మనకు పోచాలన్నమాట బండపడ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కొద్దిగా సిటీలో ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కువ డిమాండ్ ఉంది ఇక్కడ కూడా పర్వాలేదు 1470 దాదాపు ఇంకా రావచ్చు ఇంకా 10 డేస్ ఉన్నాయి కదా ఇంకా రావచ్చు బెస్ట్ ఆఫ్ లక్ ఏదైనా మీకు క్వరీస్ ఉంటే మీరు రేస్ చేయొచ్చు అంటే మేము మీకు క్లారిఫై చేస్తాము ఇప్పుడు మా రాజేష్ కూడా సీ గారు వచ్చారు మా సీ గారు కూడా ఉన్నారు గేరెంట్ సార్ కూడా వచ్చారు మీరు ఏదైనా తెలిసి ఉంటే రేస్ చేయొచ్చు థ్యాంక్ యూ మైక్లో చెప్పగలరా ఎన్నైనా పెట్టుకోవచ్చు అన్నారు అంటే ఇప్పుడు 3 బెడ్రూమ్ పెట్టుకోవాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చా లేకపోతే 3 బెడ్రూమ్ ఒకటి 2 బెడ్రూమ్ ఒకటి 1 బెడ్రూమ్ ఒకటి అలా పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను ఆన్లైన్లో చూశాను ఆధార్ నెంబర్ అడుగుతుంది ఒక ఆధార్ నెంబర్ ఒకటి ఎలా చేస్తుంది అంటే మోర్ దాన్ 1 అప్లికేషన్ కుదరదేమో అనిపిస్తుంది నాకు అందుకని మీరు మీ లక్ష్యం కలిసి చేసుకుంటే ఎన్ని అప్లికేషన్ ఒక ఒకవేళ ఒక 2-3 ఫ్లాట్స్ కేటాయించబడినా కానీ మీకు ఒక ఆధార్ కార్డుకు ఒకటే ఇల్లు కేటాయించబడుతుంది ఫ్లాట్ అంటే అప్లై చేసుకున్నప్పుడు ఏం రిజిస్ట్రేషన్ లేదు ఏం రిజిస్ట్రేషన్ లేదు అప్లై ఎవరి అప్లై అంటే 1000 రూపీస్ కట్టాలి అదొకటి అలాట్మెంట్ అయినప్పుడు ఈవెన్ ఫ్లాట్ నెంబర్ అలాట్ అవుతుంది ఫ్లాట్ నెంబర్ అలాట్ అవుతుంది
టైం ఫ్లాట్ నెంబర్ వచ్చి చూస్తుంటారు తర్వాత ఒకవేళ అది నచ్చలేదు అంటే ఏమైనా చేంజ్ చేంజ్ అవకాశం ఉంటుందా? చేంజ్ అవకాశం మూడవది క్వశ్చన్, ఇంకా చాలా మంది అడుగుతారు బండ్లగూడ గురించి కూడా ఏమైనా అడగచ్చు అంటే మాకు తెలియదు, లాస్ట్ వీక్ రాలేకపోయాం అక్కడికి. బండ్లగూడ బ్రోచర్లో పోచారం బ్రోచర్లో చిన్న డిఫరెన్స్ చూశాను నేను. అందులో ఏమన్నానంటే మిగిలిపోయిన ఫ్లాట్ అమ్మడానికి కావాలని చెప్పారంటే ఇంతకు ముందు ఎలాంటి వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టకపోవడం వల్ల ఇప్పుడు అమ్ముతున్నాం అని రాశారు, అది పోచారంలో లేదు అలాంటి. సో బండ్లగూడలో అంటే కొంతమంది తీసుకుని కట్టకపోవడం వల్ల అమ్ముతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర ఏమైనా లిటిగేషన్ ఏమైనా ఉన్నాయా? బ్యాంక్స్ కాకుండా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఏమైనా లోన్స్ ఇస్తుందా? దీనికి ఇస్తారా అంటే మీరు ఎల్ఐసి గురించి అభిప్రాయం ఎల్ఐసి వచ్చి ఇస్తామని చెప్పారు, ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు బండ్లు కూడా చూసుకోవాలంటే ఇప్పుడు చూసుకోవచ్చు అంటారు, అంటే లాస్ట్ వీక్ అయితే మేము వెళ్ళకపోయాం అంతే. మీరు 14th జూన్ వరకు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు, 5 o'clock ఎండ్ అవుతుంది అప్పటి వరకు 14th జూన్ వరకు ఇక్కడ కానీ పోచారంలో కానీ బండ్లగూడ కానీ చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ 1 bedroom ఫ్లాట్స్ గురించి కూడా చెప్పారు, కాకపోతే బ్రోచర్లో అంతా ఓన్లీ 2 bedroom 3 bedroom ఫ్లాట్స్ గురించి అప్లికేషన్ ఉందండి. 1 BHK కూడా ఇక్కడ ఇచ్చినాం పోచారంలో, తర్వాత డిసిజన్ తీసుకొని ఒక వారం రోజుల తర్వాత బండ్లగూడలో పెట్టారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పోచారం ఈ ప్రాపర్టీకి ఏమైనా డ్యూస్ ఉన్నాయా? అంటే మున్సిపల్ వాటర్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎలాంటి డ్యూస్ ఎవరికి లేవు. అక్కడ పోచారం మండలగూడ వరకు ఉంది అనేసి ఎవరో అంటే రైట్ చేశారు, అందుకనేసి అడుగుతున్నా. ఉంది కానీ అది ఏం ఇబ్బంది ఉండదు, కొత్తగా తీసుకునే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే ఇక్కడ ఇప్పుడైతే ఎటువంటి డ్యూస్ ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకి సంబంధం లేదు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ డ్రా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంటే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తాను, దాంట్లో ఏంటి 3.5 BHK, 3 BHK, 2 BHK, 1 BHK. ఇప్పుడు నాకు నా నెంబర్ సమ్ రిఫరెన్స్ నెంబర్ ఒకటి ఉంది, అది డ్రా చేసినప్పుడు ఒకసారి మాత్రమే డ్రాలో ఉంటుందా లేకపోతే అగైన్ అండ్ అగైన్? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీసుకునేటప్పుడు ర్యాండమ్గా ఫస్ట్ 3 BHK ర్యాండమ్గా తీశారు, తీసినప్పుడు కొంతమందికి అలాట్ అయింది పక్క పెట్టారు. నాది ఫస్ట్ ప్రిఫరెన్స్ 3 BHK ఉంది, తర్వాత నేను దెన్ 2 BHK నేను ప్రిఫరెన్స్ పెట్టాను, అప్పుడు నాది ఎలిజిబిలిటీ ఉందా లేదా? 3 BHK డీలక్స్ డ్రా చేసుకున్నాం రైట్, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదో అందరికీ అది తీసుకుంటుంది కౌంట్. 3 BHK మనకు ఒక 200 houses ఉంటే మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్లై చేసుకున్న అందరికీ తీసుకొని వాళ్ళకి అలాట్ చేస్తుంది 200 houses. ఓకే, మీరు మళ్ళీ మీరు ఏ బ్యాచ్ 3 BHK నార్మల్ అప్లై చేసారు, మీరు అప్లై చేసినప్పుడు మళ్ళీ అందరినీ తీసుకుంటారు. ఓకే, తీసుకున్నప్పుడు మళ్ళీ అందరూ అన్న సెలెక్ట్ అయితే అన్న వస్తుంది, మళ్ళీ 2 BHK ఉంటుంది. 2 BHK మొత్తం ఒక 1000 houses ఉంటే 20,000 మంది అప్లై చేస్తాను, 20,000 మందికి లాటరీ తీస్తాను కంప్యూటర్. 1 BHK కూడా దానికి ఎంతమంది అప్లై చేస్తే అంతమంది తీసుకుంటారు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, సెకండ్ ప్రిఫరెన్స్ కాదు, ఆ కేటగిరీ వచ్చినప్పుడు ఆ కేటగిరీ కింద ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి డ్రా చేస్తారు. అంటే అప్లికేషన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు పెట్టుకోండి అంటుంటే ఈ డౌట్ కూడా వచ్చింది అనమాట. అంటే మన ఇష్టం రీసెంట్లీ చెప్పారు దీంట్లో కార్పెట్ ఏరియా కూడా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది, అంటే 1 BHK 2 BHK ఇంక్లూడింగ్ కామన్ ఏరియా కలిపి కదా ఇది కార్పెట్ ఏరియా. మేము నోటిఫై చేస్తాం చేసే ముందు ఏ ఇంటికి సంబంధించి కార్పెట్ ఏరియా ఎంత, యూటిలిటీ ఏరియా ఎంత, కామన్ ఏరియా ఎంత, మూడు కలిపి చెప్తాం. నెక్స్ట్ పార్కింగ్ అనేది అది రిజిస్ట్రేషన్లో ఇంక్లూడెడా నాట్ ఇంక్లూడెడా సార్? మనము ఇల్లుతో పాటుగా ఈ సైజ్ పార్కింగ్ సెల్లరా
ఓపెనా అని మనం క్లియర్గా సపరేట్గా మెన్షన్ చేస్తాం. సెపరేట్గా మెన్షన్ చేస్తాం, మెన్షన్ చేస్తాం. అప్పుడే ఇప్పుడు 672 ఎస్ఎఫ్టీ ఇల్లుతో పాటు 80 స్క్వేర్ ఫీట్ పార్కింగ్ సెల్లార్లన్న ఓపెనా అని ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Anybody any Indian, even NRIs also, unless they have some problem. Car parking. Free car parking is 3 lakhs and 1 lakh. Now, if you have 1 lakh, you can allocate it. Then you can parking. Parking is not free. Parking, street parking, street parking 3,25,000. Seller parking and counted 2,25,000. ఓపెన్ పార్కింగ్ ఎంత ఉంటే 125,000. పార్కింగ్ ఇస్ నాట్ ఫ్రీ అండి. ఓపెన్ పార్కింగ్ అనేది లొకేషన్ ఐడెంటిఫై చేసిస్తాం, మీకు ఐడెంటిఫై చేసి అలా కాదు. ఓపెన్ పార్కింగ్ అంటే ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్నాడు, ఈయనకు తీసుకెళ్ళి అవుట్రీ గేట్ దగ్గర ఇయ్యాము. సాధ్యమైనంత మటుకు నియరెస్ట్ పాయింట్ ఎక్కడ ఓపెన్ వస్తే అక్కడ దట్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు అడుగుతున్నారు సార్, రిఫరెన్స్ అడ్రస్ ఓన్లీ తెలంగాణలో తీసుకుంటుంది తీసుకోలేదు. అయ్యో, అది అంటే మేము ఊహించలేదు. అంటే జనరల్గా మనకు మీ సేవలో ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు ప్రెస్ ఒక ఐటీఎంఈ ఐడెంటిఫై చేయండి. నేను ఎంప్లాయీ సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎక్కడ? బీఆర్సి బాబా అటామిక్ రిసెస్ అండి. నేను వర్కింగ్ ఇన్ కప్పాకం తమిళనాడు. అర్థమయ్యాను, ఇంట్రెస్టెడ్. యాక్చువల్గా ఏమైందంటే మనము మీ సేవ ద్వారా తీసుకున్నాం. ముందు ఓపెన్ యాక్షన్ అనుకున్నాము, కానీ ఓపెన్ యాక్షన్ కష్టం ఉంటుంది అనుకుని అందరూ ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వాళ్ళ వెసులుబాటు పట్టి అప్లై చేసే విధంగా